స్థాయి క్యాడర్ వరకు కూడా మొత్తం మధ్య కనిపిస్తుంది. ఈ కాన్ఫిడెన్స్ లెవెల్ విజయ తీరాలకు చేస్తుందా, లేకపోతే ప్రతిపక్షాల వ్యూహాలే వర్కౌట్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది? అసలు ఏం జరుగుతుంది సార్ ఆంధ్రప్రదేశ్లో? ఒకటి రెండు విషయాలండి. ఈ ప్రశాంత్ కిషోర్ గారు ఎవరి నెత్తి మీద దీపం పెట్టడానికి వెళ్ళినా వీడు చేసే ఫస్ట్ పని ఏంటంటే నెగిటివిటీని ప్రజల్లోకి పర్కులేట్ చేస్తాడు. వ్యక్తిత్వ హననం అన్నది. రెండోది, మీరు ఒకటి గమనిస్తే నేను ఈ రెండు ఎందుకు హెడ్డింగ్ల కింద చెప్తున్నానంటే, రెండోది ఏ ప్రభుత్వ అధినేత అయినా సరే, నాకు జలగం వెంకటరావు గారి దగ్గర నుంచి వస్తాను, ఆయన జలగం వెంకటరావు గారు ముఖ్యమంత్రి పంధా ఎలా ఉండేదంటే, ఐ డోంట్ నో ఎనీ అడ్మినిస్ట్రేషన్, లెట్ మీ బ్యాంక్ ఆన్ బ్యూరోక్రాట్స్ అన్న పంధాలో ఉండేది. ఆయనకే టంగని ముట్టుకబడింది. ఆయన బ్యూరోక్రాట్ ముఖ్యమంత్రి అనేవారు. ఎప్పుడైతే మనం గత అనుభవాలను నెమరు వేసుకుంటూ తెలుగుదేశం అన్నదానికి ఎప్పుడైనా సరే ప్రామాణికంగా చూసుకుంటే, ఇప్పుడు రీజనల్ పార్టీల్లో వ్యవహారం నడుస్తుంది దగ్గర, చంద్రబాబు నాయుడు రిలయన్స్ మోర్ ఆన్ బ్యూరోక్రాట్స్, దాని పర్యవేక్షణ నెక్స్ట్ టైం గవర్నమెంట్ రాదు, ఇది అండర్లైన్ చేసుకోండి. ఎందుకు రాదు అంటే, వాస్తవం చాలా దగ్గరగా మాట్లాడాలి. ఇప్పుడు ఎవరు చేస్తున్నారు అన్న దగ్గర చూస్తే, ప్రజాప్రతినిధులు ప్రజల యొక్క సమస్యలు, ప్రజల యొక్క ఇతిబోగుల కోసం ప్రజాస్వామ్యంలో ప్రజలు నాయకులను ఎన్నుకుంటారు. ఎప్పుడైతే నాయకుల గలం ప్రజలకి తరఫున అధినాయకుడికి అండ్ బ్యూరోక్రాట్స్కి నాయకుల పరంగా అందకుండా, మీరు రీసెంట్ పాస్ట్లో కొన్ని గమనించి మీరు కొన్ని చూసుకోగలిగితే, జగన్మోహన్ రెడ్డి గారు సభలు సమావేశాలు ఉంటాయి, తర్వాత ఇక్కడ మీడియా వ్యవస్థ అయినా దుష్ట చతుష్టం అని చెప్తున్న మీడియా వ్యవస్థలు, ఈ రెండు జరుగుతున్న పనులు మీరు గమనించగలిగితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ దుష్ట చతుష్టయం అంతా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్నే టార్గెట్ చేసి పణంగా పెట్టి రాజకీయాలు చేస్తుంది. మామూలు దాకా సునీతమ్మ, ఇప్పుడు షర్మిలమ్మ. అవును సార్, ఇదొకటి మీరు గమనిస్తున్నారా? షర్మిలమ్మను పాసిఫై చేస్తున్న వ్యక్తి సుబ్బారెడ్డి, కుటుంబ వ్యక్తి కదా. అవును సార్, షర్మిలమ్మ సుబ్బారెడ్డి గలభా పడ్డారు అన్నది కుటుంబపరమే కదా. ఈ నెగిటివిటీని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్ళగలుగుతున్నారు చూడండి, వార్తపరంగా అంటే కుటుంబంలో గలభాలు ఉన్నాయి. ఈ విజయం వెళ్ళి కేక్ తిని మించి ముద్దాడి వచ్చిన కొడుకుని కనబడదు. షర్మిలమ్మ వాళ్ళ అబ్బాయి పెళ్ళి అనౌన్స్ చేసిన విషయం అది వార్త కాదు, రేపు 17 తారీఖు పెళ్ళి. కానీ సుబ్బారెడ్డి వెళ్ళి సంధి రాయబారాలు పెడితేట గలాబాలు పడ్డారట, ఎవరెవరో వేరే పార్టీ వాళ్ళు షర్మిలమ్మ కాంగ్రెస్లోకి వచ్చేస్తుందట, ఈ టాగుణింతానికి పంపుకొట్లు లేపుతున్నారు. ఇదొక నడుస్తుంటే, రెండోది ప్రజాప్రతినిధుల యొక్క గళం ఎక్కడ నిలబడుతుందా? మీరు జగన్మోహన్ రెడ్డి గారి సభలు సమావేశాలు చూస్తున్నాం మనం, ఏదైనా విద్యా దీవెనలకి వాటికి వెళ్తున్నప్పుడు మీరు గమనించారలేదో, కలెక్టర్ మాట్లాడతాడు, స్థానిక ఎమ్మెల్యే మాట్లాడతాడు, నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారు, మంత్రిరెడ్డి సంబంధిత శాఖ మంత్రి. ఓకే, ఇంత పెద్ద టేబుల్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది, ప్రజలకు విద్యాశాఖ మంత్రి సందేశం ఏది? ఒక నెగిటివిటీని ప్రజలకి పోర్ట్రేట్ చేస్తున్నప్పుడు కలెక్టర్ మినిస్టర్ ఎమ్మెల్యేలు సంధానపరుచుకుంటున్న విధానానికి ఎక్కడైనా తెరలేపబడుతుందా? పోని ఈ బ్యూరోక్రాట్స్కి ఏమైనా అందులో ఎక్కించే కార్యక్రమం నడుస్తుందా? ఓ టెరిటరీ. ఓకే, ప్రజాస్వామ్య ప్రతినిధికి ప్రజల తరఫున ఉన్న సమస్యలు, ప్రజల తరఫున ఉన్న విషయాలు అంది అందలేనివి, ఏంటి కష్టం నిష్ఠురం, ఒక ట్రాన్స్పరెంట్గా ఒక అవుట్కమ్ డెరైవ్ అవ్వడానికి ఎక్కడైనా ఒక కనెక్టింగ్ బెంటింగ్ పాయింట్ ఉందా? ఇప్పుడు మనకి గతంలో రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ చూద్దాం, కేపీ రామచంద్ర లాంటి వ్యక్తి ఒకడు ఇలా ఉండేవాడు, బాకరాణంగా లానకట్లాడు, ఇది కాంగ్రెస్ భావజాలం అంటాను నేను. ఓకే, వెనకడికి పివి నరసింహరావు గారు లాంటి వ్యక్తి, వీళ్ళందరినీ ఎందుకు చెప్పవలసి వస్తుందంటే, వీళ్ళకి ద బాడీ లాంగ్వేజ్ ఆఫ్ అదర్ పర్సన్, స్థానిక నియోజకవర్గాల్లో ఏం జరుగుతుందన్న దానికి ఫస్ట్ లేయర్ ముఖ్యమంత్రి గారు అయితే, సెకండ్ లేయర్ ఈ వ్యక్తి ఉదానికి పివి నరసింహరావు గారు అయితే జాతీయ స్థాయిలో రాజకీయాలు చేస్తూ స్థానిక స్థితిగతుల మీద ఎవరు ఎక్కడి నుంచి ఏ విధంగా వస్తున్నారన్న ఇన్ఫర్మేషన్తో ప్రయారిటైజేషన్స్ ఉండేవి. సుబ్బరామిరెడ్డి లాంటి వ్యక్తిని డీల్ చేస్తున్న విధానం, నాకు తెలిసిన ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను మీకు. ప్లీజ్ సార్. కోడంరెడ్డి సీతారెడ్డి, రాజశేఖర రెడ్డి గారు ఆయన నుంచి ఆయన వీర విధేయుడు విశ్వసనీయుడు సార్. ఆయన ఎందుకు కోట్ చేయవలసి వస్తుందంటే, యాక్చువల్గా ఆయన మంత్రి అవుదామని ఉత్సాహం ఎక్కువగా ప్రదర్శించే టైంలో కేవీపీ రామచంద్ర ఫస్ట్ ఆయనతో డీల్ చేసేవాడు. రాజశేఖర్ గారు మీ గురించి చాలాసార్లు మాట్లాడుతుంటారు, మీకు అన్యాయం చేస్తున్నాం, ఏదో చేయాలని అక్కడతో ప్రసన్నం అయిపోయి వెనక్కి వచ్చేవాడు. ఈయన వెళ్ళి రాజశేఖర రెడ్డి గారిని కలిసి ఈయన కష్టం నిష్ఠూరం గోడు గోస ఏదో చెప్పుకోవాలి, హైలైట్ ఏంటంటే పాసిఫై అయిపోయి వచ్చేసేవాడు. ఇక్కడ కేవీపీ రామచంద్ర ఒక బ్యారికేడ్లో నిలబడి రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్లకుండానే అవగాహనతో ఈయన సమన్వయపరిచి బయటికి పంపించేవాడు, సంతృప్తిపరిచి
ఇక్కడ మీకు సజ్జల గారు, సుబ్బారెడ్డి గారు, ఇంకో ఎవరు అంటే విజయసాయిరెడ్డి గారు, ఇవి నేను ఎందుకు కోట్ చేయవలసి వస్తుందంటే ఈ విషయం మీకు నేను నెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఓకే, వీళ్ళని ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి పిల్లి పిల్లలు మార్చినట్టు మార్చారు. వీళ్ళకి అక్కడికి వెళ్ళి ఆ స్థానిక నియోజకవర్గాల మీద పొట్టు తెచ్చుకోవడానికి టేక్స్ ఇస్ ఓన్ కోర్స్ ఆఫ్ టైం. అండ్ మోర్ ఓవర్, వీళ్ళ వాయిస్ మాడ్యులేషన్ లోపలికి వెళ్తుంది ఎంత, ఇది ప్రజాప్రతినిధులకి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ఒక వక్రనంగలాట. నేను ఇది ఎందుకు ప్రస్తావించవలసి వస్తుందంటే, మనం ఈ నాలుగు బట్టి 1956లో రాష్ట్రం ఏర్పడిన గాడి నుంచి నేను చూస్తున్నా రాజకీయాలు, అనుకో నేను చూడడం కాదు, తెలుసుకుంటాం రాజకీయాల పరంగా. మన ఇద్దరమే అనుకుందాం, ఒక నియోజకవర్గంలో నేను, మీరు సిట్టింగ్ ఎమ్మెల్యే. ఓకే సార్. ఇప్పుడు కొత్త వాళ్ళకి అవకాశం కల్పిస్తున్నారు నా దగ్గర, ఈడికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వద్దు ఉన్నవాడికి అని ఎక్కడైనా సభలో సమావేశాలు పెడుతుంటే పార్టీ బాధ్యత ఏది? అసమ్మతి గళం ఒక వ్యతిరేకత, వీడికి టికెట్ ఇవ్వద్దని ఒక గ్రూపు కూటమి అక్కడ నియోజకవర్గాల్లో సమావేశాలు పెడుతున్నారు. మీరు గమనించారా అది? అవును సార్, అవును. మీరు గమనిస్తున్నారా లేదా? ఎగ్జాక్ట్లీ. దీనికి పార్టీ సమన్వయపరుచుకోకుండా ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది? మళ్ళీ ఏబి వెంకటేశ్వరరావు ఎట్టాడు అన్నాడా? అంటే గ్రౌండ్ లెవెల్లో ఏం చదువుతున్నాడు? మీరు అడగండి, ఒక్క నిమిషం నన్ను మాట్లాడండి. ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో, గ్రాస్ రూట్ లెవెల్లో జరుగుతున్న పరిణామాలు ఇంటెలిజెన్స్ అప్ టు డేట్ ఇవ్వాలి కదా. అవును, అతను ఏబి వెంకటేశ్వరరావు ఈ రోజు దాకా మాట్లాడిందనుకోండి, గ్రాస్ రూట్ లెవెల్లో జరిగిన ఇన్ఫర్మేషన్, ఒరిజినల్ ఇన్ఫర్మేషన్ ఎల్లకే కదా ఈ దౌర్భాగ్యం దాపరిచింది ఆ ప్రభుత్వం కన్నప్పుడు. ఈ ప్రభుత్వం కూడా అదే కష్టం కనబడుతుంది కదా. అవును, ఎందుకంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ పాకెట్స్ ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతున్నాయి, పాపప్ పోతూ. రెండోది, ఒక అభివృద్ధి, ఒక సంక్షేమం అన్నది నిరంతరంగా ఒక గ్రామ స్థాయిలో ఒక సచివాలయ వ్యవస్థ, ఆర్బీకే సెంటర్ అండ్ విలేజ్ క్లినిక్లు, ఇలాంటివి ఒక్కొక్కటి దగ్గర దగ్గర 25 లక్షల పైచీలకున్న కోటి రూపాయల అభివృద్ధి, ఒక్కొక్క 2200 గడపలో ఉన్న ఒక నియోజకవర్గంలో ఉన్న గ్రామ స్థాయిల్లో ఇలాంటి అభివృద్ధి సంతరించుకుంటుంది, ఎక్కడైనా ప్రజల్లోకి వెళ్తుందో చర్చనీయాంశం కింద. అండ్ ఎందుకంటే అపోజిషన్ పార్టీ కంటిన్యూస్గా డెవలప్మెంట్ ఏం చేసామని ప్రశ్నిస్తున్నప్పుడు, జిఎస్డిపి ఇండస్ట్రియలైజేషన్స్ జరగకుండా ఎంత పెరుగుతుంది? కియా మోటార్లు తీసుకొచ్చామని పార్టీకి 10 సార్లు చెప్తున్నారు. కియా మోటార్ ముందు ఇండియన్స్ ఆర్ నాట్ అలౌడ్ జాబ్స్ అన్న విషయం మీద బొంబార్డింగ్ జరుగుతుంటే, వాళ్ళ ఫ్లెక్సీలు ఉన్నాయి చూసుకోండి కియా మోటార్ పేరు, కానీ కియా మోటార్ మేము తెచ్చాము అన్న దాని మీద రాష్ట్ర ఖజానాకి ఇండస్ట్రియలైజేషన్స్లో ఎంత రెవెన్యూ వస్తుందన్న దాని మీద స్టాటస్టిక్స్ బొగ్గన రాయిందన్నారు వ్యక్తి ఎందుకు మాట్లాడలేదు? వాట్ సెట్ ఆఫ్ ఇన్సెంటివ్స్ వీఆర్ ప్రొవైడింగ్ టు దెమ్ గవర్నమెంట్ ఖజానా నుంచి, వాట్ వీఆర్ రెసిప్రోకేటింగ్ అవుట్ ఆఫ్ విచ్ అన్నది ఎక్కడని చెప్పబడుతుందా? ఎన్ని ఇండస్ట్రీస్ వచ్చినాయి, ఎంత ఉపాధి కల్పించాం? ఇప్పుడు ఎంత కాదన్నా ఒక గ్రామ వాలంటీర్ తీసుకోండి, లేదా సచివాలయ వ్యవస్థలో వస్తున్న పనిచేస్తున్న వ్యక్తులు, రాష్ట్ర ఖజానా నుంచి డబ్బులు ఇస్తున్నాం కదా. ఉదాహరణకు ఆర్టీసీని గవర్నమెంట్ పరం చేయడం కానీ, లేకపోతే సచివాలయంలో టెంపరీ రూల్స్లో ఉన్న వాళ్ళని పరిగణలోకి తీసుకుని రెగ్యులరైజ్ చేసిన ఉదంతం, ఓకే, వీటిలన్నీ కలిపి ఎంత దగ్గర తిరుగుతుంది సార్? 34,000 ఉద్యోగాలు మాత్రమే తెలుగుదేశం ఆయనలో కల్పిస్తే, రాష్ట్ర ఖజానా నుంచి డబ్బులు వెచ్చిస్తూ వినియోగిస్తున్న సర్వీసెస్కి వాటికి కలిపి 489,000 మందిని కల్పించబడిన ఉపాధి, ఇది ఎక్కడైనా చర్చనీయాంశం అవుతుంది. ఇలాంటి కంపారేటివ్లో సోషల్ మీడియాలో ఆయన ఎవరు, జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఇప్పుడు ఉల్లిగడ్డ తెలంగాణలో ఇంకోటి ఏంటి ఉరగడ్డ ఏదో అంటారు, ఉర్లగడ్డ, ఈ రెండింటి మాటకి సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేసేస్తున్నారు. అవును సార్. అలాంటి ప్రవచనాలు ఎన్ని మాట్లాడుతున్నారు, కూరగాయలు అంటే హెలికాప్టర్ అంటే విమానంలో తీసుకెళ్ళి విదేశాలు నమ్ముతాడట, నిన్న చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్న కుప్పంలో ఏడానిటి నుంచి ప్రతిస్పందనలు కనబడుతున్నాయా? సోషల్ మీడియా యాక్టివిటీ నిన్న కాక నిన్నే కదా కేటీఆర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు చూశారు కదా, వీ లాస్ట్ ద బ్యాటిల్ బికాస్ వీ హావ్ నాట్ యూటిలైజ్డ్ ప్రాపర్లీ యూట్యూబ్ ఛానల్స్ అని. 30 యూట్యూబ్ ఛానల్ మేము నిజంగా యూజ్ చేసి ఉంటుంటే ఇట్ ఈస్ ద మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్, ఇలా పేక తెగిపోతుంది కదా పక్కన. ఇప్పుడు రేపు ఏప్రిల్లో ఎలక్షన్ సార్, ఈ భౌగోళిక స్థానంలో లేవు, రేపు ఏదో ఫిబ్రవరిలో పెట్టేసినట్టుగా వీళ్ళు సాగుబడేస్తారు జనాల్ని, ఎందుకంటే ఫిబ్రవరి మార్చి ఎడ్యుకేషన్ స్కెడ్యూల్ ఇచ్చారు బొత్స సత్యనారాయణ. అవును, ఎగ్జామినేషన్స్ ఇంటర్మీడియట్ 10th క్లాస్ ఎలక్షన్స్ ఉంటే ఎగ్జామినేషన్ స్కెడ్యూల్ ఓకే అవ్వదు కదా. అవును, తిప్పి కొట్టడం అన్నది జన్మకు రాదా? ఓ పక్క కుటుంబంపై నిరంతరంగా దాడి కొడుతూనే ఉన్నారు, ఓ పక్క అవినాష్ రెడ్డి గారు ఈ హత్యావదంతంలో ఇరికించడానికి వేకొస్తారు, అండ్ సునీతమ్మని కడపలో ఏదో రెబల్ క్యాండిడేట్ కింద వేల పార్టీ మీద నిలబడిపోతున్నట్టుగా నిన్నటిదాకా పిక్చర్ వేసిన, ఇవాళ సడన్గా షర్మిలమ్మ గారిని ఒక ప్రయోగాత్మకంగా కాంగ్రెస్ లోపలికి చొరచొప్పడానికి చేస్తున్న ప్రయత్నంలో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్న లీడ్స్? వేరేవాడికి చేజేట్లారు అవకాశం ఇచ్చి ఈ నెగిటివ్ పబ్లిసిటీలో, ఇక్కడ తెలంగాణలో జరిగిన ఎలక్షన్ కదా ఇక్కడ కూడా జరగబోతుంది, విత్ ఇన్ స్పాన్ ఆఫ్ నో టైంలోనే కదా వాళ్ళు కొట్టిన బూమరాంగ్ చేసిన సిచ్యువేషన్సే కదా తలకు నెప్పుబారం అయింది.
ఒక పార్టీకి అది కట్టొచ్చినట్టు కనబడుతున్న తర్వాత కూడా ప్రత్యామ్నాయం ఈరోజుకి కూడా వెసులుబాటు లేకపోతే ఎట్లా? సంక్షేమం ఈ రోజు నుంచి చూసుకుంటే పెన్షన్ పెరిగిన ఉదంతం ఉంది, ఇవాళ ఎక్కడైనా చర్చనీయాంశం అవుతుందా? ద సక్సెస్ స్టోరీ ఆఫ్ పెన్షన్ అండి. వాళ్ళు ఒక రోజులో 1,000 రూపాయలది 2,000 చేశారు, వెరీ షార్ట్ టర్మ్. 2,000 పైచీలకి 250 అగ్రిగేట్ని అలా పెంచుకుంటే ఇవాళ ఎంతండి? 3,000 అంతే సార్, 3,000 రూపాయల పెన్షన్, 2,000 అబౌవ్ ఫ్రమ్ ద లాస్ట్ 4 ఇయర్స్ ట్రాక్ రికార్డ్, 4.5 ఇయర్స్ పైచీలకి. ఈ ట్రాక్ రికార్డ్ని కూడా ఎవరు జస్టిఫై చేసి మాట్లాడరా? 242,000 కోట్ల సంక్షేమం చేసిన ఒక ప్రభుత్వం ప్రజలకి ఏ విధమైన పరిచయం చేయకుండా రాష్ట్ర GSDP పెరగడానికి దోహదపడిన ఇండస్ట్రియలైజేషన్, గ్రాసిం మొదలుకొని గత అయిందో ఏ అయిందో మొదలండి, ఎన్ని కంపెనీలు వచ్చాయో ఇలాంటివన్నీ మాటల మీద ఎక్కడైనా చర్చీయ వేదికలు జరుపుతున్నాయా? ఇప్పుడు ఇక్కడ చూడండి, కేటీఆర్ శ్వేతపత్రం రిలీజ్ చేసుకున్నాడు, చేతులు కాలితే తాకులు పట్టుకున్న లాభం ఏంటి? చంద్రబాబు నాయుడు తరహా బ్యూరోక్రాట్ వ్యవస్థతో రాజకీయం అంటే క్షేత్రస్థాయిలో జరుగుతుంది, ట్రాన్స్పరెంట్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ? ఎమ్మెల్యేల ఉనికి ఏది? ఎమ్మెల్యేల ప్రస్థానం ఏది? 80 మందిని మారుస్తున్నారు అంటే ఏ ప్రాతిపదిక మీద? ఐ గాట్ యూ సార్. నేను అదే ఇప్పటి వరకు మీ విశ్లేషణని, మీ పాయింట్ని ఐ కీప్ యువర్ క్వశ్చన్, గివ్ ఏ కట్ త్రూట్ ఆన్సర్. అంటే గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది, వెదర్ ఇట్ ఈస్ అ పాజిటివ్ ఆర్ నెగటివ్ అనేటువంటిది వైసీపీలో అధిష్టానం వరకు క్లియర్గా చేరవేయబట్టం లేదు అనేటువంటిది మీ కంప్లైంట్ లాగా ఉంది. ఇస్ దట్ రైట్ సార్? నో, ఇట్స్ నాట్ కంప్లైంట్. అధిష్టానానికి చేరవేయబడుతోంది అన్నది కరెక్ట్, చేరబడుతోంది. ఓకే, కానీ సర్టన్ థింగ్స్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ హార్స్ మౌత్. ఓ, వెన్ యూఆర్ యాక్టింగ్ లైక్ ఎ ప్రొఫెషనల్. నేను విజయసాయిరెడ్డి గారికి చెప్తున్నా, మొహమాట లేకుండా అంటే వినమని, వినపో. ఎట్లా అంటే, మీరు ఒక ప్రొఫెషనల్ చార్టెడ్ అకౌంటెంట్, ఎగ్జామ్స్ రాస్తారు, ఎగ్జామ్ రాయగానే మీకు తెలుస్తుంది మీరు పాస్ అవుతారో ఓడి ఎగ్జామ్ ఫెయిల్ అవుతారంతే. వెన్ యూఆర్ డూయింగ్ ఎ ప్రొఫెషనలిజం ఇన్ యువర్ ఓన్ టెరిటరీ, ద సేమ్ నీడ్స్ టు బి ఇంప్లిమెంటెడ్ కదా. అవును. నేను ఇవన్నీ ఎందుకు మాట్లాడవలసి వస్తుందంటే, ప్రతి నియోజకవర్గాల్లోనూ అసమ్మతి రాగాలు గళాలు ఎవడు పడతాడు పబ్లిసైజ్ చేసి మాట్లాడుతున్నారు. వీడు నాకొద్దు, వీడు కావాలి, వీడికి ఎందుకు ఇవ్వట్లేదు, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. అదేంటి, ఓన్ టెరిటరీలో ఇది సమస్య పోవడానికి అగ్గి వెలిగిస్తుంది ఎవరు? వీటిలన్నిటికి తోడు నెగిటివ్ పబ్లిసిటీకి తెరలేపేశారు ఆల్రెడీ. ఓకే, ద సక్సెస్ స్టోరీ ఆఫ్ ప్రశాంత్ కిషోర్ గారిది కనుక నిజంగా చూసుకుంటే ద నెగటివ్ స్టోరీస్ మీదే సక్సెస్ చేసిన దగ్గర అట్నుంచి అదే బాణాలు కొట్టుకుంటూ వస్తున్నప్పుడు నీ దగ్గర బాహుబలు ఎంతమంది ఉన్నారు? తిప్పికొట్టే సామర్థ్యం ఇది, తిప్పి కొట్టబడాలి కదా. అవును, అదేదని అడుగుతున్నా. ఇప్పుడు గ్రామ సచివాలయాల్లో గతంలో సోషల్ మీడియా ఎంత యాక్టివ్గా ఉండేది, ఇవాళ సోషల్ మీడియా ఎక్కడ? ఎక్కడ సోషల్ మీడియా వైఎస్ఆర్సీపీకి? మీకు ఏమైనా కనిపిస్తే చెప్పండి, నాకైతే కనపట్లే. అవును, ఇది చాలామంది రేజ్ చేస్తున్నారు, ఇంతకుముందు పనిచేసినట్టు సోషల్ మీడియా ఇప్పుడు పనిచేయటం లేదు అంటే ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల. దీనికన్నా ఫ్యాక్టర్, దీనికన్నా నేను ఇంకో క్వశ్చన్ చెప్తాను. ద సక్సెస్ స్టోరీ ఆఫ్ 2019 ఎంతమందికి తెలుసు నాకు తెలియదు, కానీ 151 రావడానికి ద ప్రోయాక్టివ్నెస్ ఆఫ్ ద కమిట్ ప్రోయాక్టివ్నెస్ అండ్ కమిట్మెంట్ టు ద పార్టీ ఎలా తెలుసా సార్? దేశ విదేశాల నుంచి తరలి వచ్చి ఓకే స్వచ్ఛందంగా పార్టీ కోసం సేవ చేసిన వాళ్ళు ఉన్నారు. ద సేమ్ రివర్స్ అయిపోయింది. 2019 వచ్చిన ఎంతూజియాజం, ఆ ఎంతూని ఎవరు రెస్ట్రిక్ట్ చేశారు? ఏరు వాళ్ళు. ఈ జనవరి గత ఎలక్షన్స్ ఒకసారి పోల్చుకుంటే ఓకే ఎట్లా ఉండిద్ది సార్? జనవరి 1 హైదరాబాద్లోనే ఇలా ఊగిపోయి ఉండేది వైఎస్ఆర్సీపీ పరంగా. ఏది సార్? అలాంటి రెండోది కార్యకర్తలే పట్టుకొమ్మలు ప్రతి పార్టీకి. నేను ఏ పార్టీ కానీ చెప్తున్నా, పరిరక్షణ ఎక్కడ? సమన్వయ సంధానకర్తలు ఎవరు? కార్యకర్తలకి, ఎమ్మెల్యేకి, ఎమ్మెల్యేలకి, మినిస్టర్లకి, మినిస్టర్లకి, జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్కడే. జగన్మోహన్ రెడ్డి గారు అనే ఒకే ఒక్క యోధుడు, ఆయన చుట్టే రణతంత్రంతో నడుస్తుంది. ఆయనకి రణతంత్రం, ఆయన సామర్థ్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళగే నెక్స్ట్ ఇంటి లీడర్స్ అందరూ ఈ యొక్క కాంపిటెన్సీ లెవెల్స్ ఇవాళ ఏ విధంగా ఉన్నాయి ఒక్కసారి అది మెజర్ చేయండి. వాట్ సార్ట్ ఆఫ్ గ్రౌండ్ రియాలిటీస్ యూఆర్ కన్సిడరింగ్? గ్రౌండ్ ఏముంది? నిన్న మొన్న జరిగిన పరిణామాలే సార్, నేను సీరియస్గా చెప్తున్నా. షర్మిల గారి విషయం ఒకటి, ఆ రాతలు ఒకటి. ఓకే సార్, అంతర్గత విషయం అది. నా కుటుంబం గురించి ఎవడరా మాట్లాడేది? ఎవడరా మీకు ఆ స్వేచ్ఛ ఇచ్చేది? రెండోది, ఇక్కడ నీకు ఒక కేవీపీ గారు లాంటి రోల్ ప్లే చేసే వ్యక్తి ముగ్గురు నలుగురు నువ్వు పెట్టుకున్న తర్వాత కూడా వాట్ దేర్ ఎఫిషియన్సీ లెవెల్స్ టువర్డ్స్ పాసిఫికేషన్స్? ఎట్ ద సేమ్ పాసిఫికేషన్స్ ఆర్ టేకింగ్ ప్లేస్ అంటే ఆల్రెడీ డిఫరెంట్ వైబ్రేషన్స్ ఆర్ టేకింగ్ ప్లేస్.
నియోజకవర్గాల వారికి పాకెట్స్ టక్ 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 అవుట్లో పేలుతున్నాయి. అది వేరే వాడికి అడ్వాంటేజ్ కుదురుతుంది కదా. అవును, చేసిన పని ఒక సచివాలయ వ్యవస్థ, ఒక నేను ఇందాక నుంచి చెప్తుంది అది విలేజ్ క్లినిక్లు, గడప గడపకి డాక్టర్లు అండ్ ఆర్బీకే సెంటర్లు, వీటి యొక్క ఔన్నత్యాన్ని ప్రజలకు పరిచయం చేయవా? చేయాలి. ఎప్పుడు ఎప్పుడు ఇప్పుడు కార్యకర్తల యొక్క మనోగతాన్ని సంధానపరిచే వ్యక్తి ఎవడు? ఇజ్ ఇట్ ఎ మినిస్టర్? ఇజ్ ఇట్ ఎన్ ఎమ్మెల్యే? కార్యకర్తలకి కాంట్రాక్టర్లకి ధైర్యం చెప్పేవాడు. మంది కుటుంబ వ్యవస్థ, సంక్షేమ ఫలాలు అందుకున్న గృహిణులు కడుపులో పెట్టుకుంటారు. ఎస్, భరోసా, నేను కాదంటలే. ఓకే, ఒక ఆటో వాడిని ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. వాడు ఆటో రోడ్డు మీద నడుపుతూ ఉంటాడు, రోడ్డు సరిగ్గా లేదు, వాడి ప్రవచనాలు ఎలా ఉంటాయి చెప్పండి. అవును, ఆగ్రహ విషయాలు మొత్తం బయటకు వచ్చేస్తాయి, వస్తాయి కదా. అవును, ఇంటికి వెళ్తాడు, ఇంటికి వచ్చినాక అమ్మఒడి వచ్చింది మన అబ్బాయి కనరాడు, ఏమోడే నాకు ఇది సాగు ఎలాగుంది అనుకున్నావు అని మొదలైంది అనుకోండి, రోడ్డు వ్యవస్థ నెగిటివ్ వేలోకి వెళ్తుంది. అండ్ మోర్, ఇవాళ శాసించే స్థాయి భర్తకే ఉంది. వాడికి ఏదైనా ట్రిగర్ అయింది అనుకోండి, నమ్ముకున్న ఏకైక అస్త్రం సంక్షేమం. ఆలోచించండి, నేను ఎందుకు నేను చెప్తున్నానంటే ప్రతిదీ ఇది ఇన్విటబుల్ సిచ్యువేషన్స్ అండ్ వన్ ఆఫ్టర్ అనదర్ అట్రిబ్యూట్ అవుతున్నాయి పార్టీకి. కంటిన్యూస్గా కొడుతున్నాయి, ఒకటి ఆగింది ఇంకోటి ఆగింది ఇంకోటి ఆగింది అన్న దగ్గర ఆగడం కనబట్లే, ఇంకొకటి యాడ్ అవుతుంది. ఓకే, దాని మీద వీళ్ళు కుటుంబ దాడిని ఆపట్లే. మొదట అవినాష్ రెడ్డి గారు, తర్వాత సునీతమ్మ గారు, తర్వాత షర్మిలమ్మ గారు, వీళ్ళ పరంగానే మీ మీద కంటిన్యూస్ బొంబార్డింగ్ జరుగుతుంది. ఓకే, ఫ్యామిలీ సెంట్రిక్గా అధికారంలో ఉండి కూడా దీన్ని మీరు నిరోధించలేకపోతున్నారు అన్నది ప్రజలకి ఎలా కమ్యూనికేట్ అవుతుందో చూసుకోండి. ఓకే, సో ఓవరాల్గా ఇవాళ మీరు ఆల్రెడీ ఒక స్ట్రాటజీ స్టార్ట్ అయిపోయింది. ఏది? సర్వే స్ట్రాటజీ. తెలంగాణలో అదే కదా. అవును, ఆ చాణక్య సర్వే స్టార్ట్ అయ్యింది, ఇంకో సర్వే స్టార్ట్ అయ్యింది. అంటే ఓటర్ల మూడ్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి, ఎవరు మూడ్ అండి, ఇవన్నీ దిదరాల్ పెయిడ్ అదే అదే ఓటర్ సర్వైవల్ అన్న దాంట్లో ఇవాళ అతిగతి లేని క్యాండిడేట్ టు క్యాండిడేట్ డిమార్క్ అయ్యే దగ్గర లేని దగ్గర ఎక్కడి నుంచి సర్వేలు స్టార్ట్ అవుతున్నాయి, ఎందుకు స్టార్ట్ అవుతున్నాయి? మోర్ అండ్ మోర్ ఎంఫసైజ్ చేస్తూ ఏదైతే ఒక దగ్గర మీరు ఆ అనుకున్న దగ్గర వీడు దీర్ఘం తీసుకుని పోతున్నాడు ఇంకోటి. ఓకే, అలా సోషల్ మీడియా డౌన్ సైజ్ అవుతూనే వచ్చింది. సోషల్ మీడియా ఇక్కడ యాక్టివ్ అవుతూ డామినేటింగ్ సిచ్యువేషన్కి వెళ్ళిపోయింది ఒకటి. ఇక్కడ ఏ మీడియా వ్యవస్థల త్రూగా కుటుంబం మీద దాడి కంటిన్యూస్గా వస్తుంది. ఇట్ ఈస్ నాట్ ఈవెన్ సెల్ఫ్ ఇగ్నోరెన్స్, మనం ఇగ్నోర్ చేయవలసి వస్తుంది. వాడు బొంబడింగ్ మాత్రం ఆపట్లే. ఇగ్నోరెన్స్ ఈజ్ డెత్ అన్నాడు అంతే వివేకానందుడు. నేను అది ఎన్నోసార్లు చెప్తూ ఉంటా, తెలిసి మనం ఇగ్నోర్ చేసుకుంటూ పోతున్నాం అంటే మనకు తెలిసి వాస్తవాలు నిజమే, కానీ పది మందికి తెలియాలి కదా. ఇవాళ డైలీ సీరియల్ మీద బతికే సమాజం ఉన్నది. ఫిర్యాదో సలహానో సూచనో ఏదనుకున్నా కూడా పర్లేదు. ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో కొన్ని ఫ్లాస్ ఉన్నాయి, ఆ ఫ్లాస్ని మొత్తాన్ని కూడా కవర్ చేయాలంటే వైఎస్ఆర్సీపీ అధిష్టానం కానీ వైఎస్ఆర్సీపీ కోర్ టీం కానీ ఏం చేయాలి? ప్రసాద్ గారు ఏం చేయాలన్నది కాదు సార్, వాళ్ళకి మనం సజెషన్ ఇచ్చే అంత స్థాయిలో కాదు, గమనించాలి కదా. ఓకే, ఆపగలగాలి కదా, ఎక్కడో దగ్గర ఆపడం అన్నది జరగట్లేదు కదా. దేనికి ఇచ్చారు? మూడు జోన్ల కింద క్రియేట్ చేసేవాళ్ళు ముగ్గురికి. ఓకే, వాళ్ళ తాత్సర్యం చేసుకుంటున్న టైం అంతా పుణ్యకాలం గడిచిపోతుంది కదా. ఇక్కడ వీళ్ళు ఈ టెన్యూర్లో వీళ్ళు ఆపట్లేదు కదా. అవును, వాళ్ళు నేను విడుదల రజనీ గారిని చూశారు హాస్పిటల్ మీద, వాళ్ళ పార్టీ కార్యాలయం మీద రాళ్ళదాడి అయితే గుంటూరు వెస్ట్ అంత దీనాధ్యానంగా ఎందుకు మాట్లాడుతుంది ఆవిడ? ఫైర్ ఏది? అధికారంలో ఉన్న మంత్రి ఆవిడ ఫైర్తో మాట్లాడదా, ఫెరోషస్గా మాట్లాడదా, దీనాధ్యానంగా మాట్లాడుతుంది? గమనించండి, బాడీ లాంగ్వేజ్ ఆల్సో మ్యాటర్స్. అవు, దీస్ ఆర్ ఆల్ థింగ్స్ విచ్ ఆర్ అన్నెసరీ టేకింగ్ ప్లేస్. మొరాల్ మొరాల్ అన్నది ఎప్పుడైతే పంపు కొట్టబడుతుందో అప్పుడు పెరుగుతుంది. చూద్దాం సార్, మరి ఇక ఎలక్షన్ సీజన్ ఇంకా దగ్గరకు వచ్చేస్తుంది కాబట్టి మీరు అనుకున్న దాని ప్రకారము అది కంప్లైంట్ అనుకోనివ్వండి, లేకపోతే వాళ్ళలో ఉన్నటువంటి లో లెవెల్స్ అనుకోవచ్చు, ఏదన్నా కావచ్చు, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా నుంచి వైఎస్ఆర్సీపీ స్టేట్ మీడియా వరకు మిగతా కార్యకర్తలు అందరూ కూడా ఏ స్థాయిలో యాక్టివేట్ అవుతారు అనేటువంటిది, ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ని ఏ విధంగా చూపిస్తారు, ప్రతిపక్షాల వ్యూహాలను ఏ విధంగా తలకిందులు చేస్తారు అనేటువంటిది ఖచ్చితంగా చూద్దాం సార్. థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ గారు. థ్యాంక్ యూ సో మచ్.